श्रीदेवी ड्रामा कंपनी। भैया ఎలా ఉంది మన డాన్స్? ఈ డాన్స్ అది మన నాదేంటి? ఓహో నీకు ఎలా అర్థమైందా? ఓకే సరే గానీ శ్రీదేవికి వచ్చావు కదా, మరి ఏంటి? మరి నేను వచ్చాను కదా, ఫుల్ కథ వేరుంటది. నీ కథలు ఎన్ని ఉన్నా డైరెక్టర్ ఒక కథ చెప్పాడు కదా, అదే ఫాలో అవ్వాలి మనం. నేను నీ పక్కన ఉన్నాను, మరి ఏమన్నా ఆశ్చర్యంగా ఉందా? లేదే. పొద్దున పూజారి చెప్పిండు ఈ రోజు మా మొత్తం నీ పక్కన అంతా శని ఉంటదని చెప్పేసి. నాకు చెప్పిన పూజారి నీకు చెప్పాడా? ఇది మనవాడికి చెప్పలే కొంచెం. బయట సోహెల్ 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 అంటారు వాళ్ళు. సోహెల్ సోహెల్ అని అట్లా షోకెళ్ళు షోకెళ్ళు టైం అవుతుంది అంటున్నారు. ముందు మన కాలనీ గురించి మాట్లాడుకుందాం. అవును, కాలనీకి గందరగోళం అని పేరు ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఒక బ్యాచ్ వస్తుంది, మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది గందరగోళం అని. మరి ఇప్పుడు మనం ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. మన కాలనీ వాసులు పిలిచి వాళ్ళతో మాట్లాడి మొత్తం డిసైడ్ చేద్దాం. ఓకేనా? ప్రశ్నలు అన్నీ ఉంటాయి. బాబు వాసులు వచ్చేయండి. గాలే బైలెల్లు బోనం ఎత్తి బైలెల్లు గండి మైసికి మొక్కెల్లు గాలి మోటారెక్కెల్లు పెద్ద పులిదు పెద్ద పులిదు పెద్ద పులి లెక్క గుర్తిరో మన బస్తలు గుండైరో పెద్ద పులి లెక్క గుర్తిరో మన బస్తలు గుండైరో. అందరు బాగున్నారా? అందరు బాగున్నా. ఏంటది ఏది అర్థం కావట్లేదు? గేదెలకు నేను చాలా ఇష్టం, మన కాలేజీలు మొత్తం నా దగ్గరకు వస్తున్నాయి. గడ్డి అనుకొని వచ్చి ఉంటాయి. ఒరే గేదెలు వచ్చి వస్తాయి, మన మేకలను వస్తున్నాయి. కాకులు చూసాం. దేవుడా ఏమాట కామాట, మన చేప మంది చేసుకుంటే మింగుతుంటే భలే సమ్మగుంది. ఇప్పటికైనా అర్థమైందా? నిన్ను ఎందుకు అందరు అలా మింగుతుంటారే? నువ్వు అలానే అంటావు కానీ మన కాలనీలో నేను మిమిక్రీ చేస్తే గొంతులో నుంచి మాట్లాడలేదు తెలుసా? నువ్వు గొంతులో నుంచి వచ్చుంటే వాళ్ళకి మాటలు వచ్చేవి బాగుందని ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. కాలనీ వాసులు అందరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఖాళీగా ఉన్న వాళ్ళందరూ వచ్చి కాలనీ వాసులు అని ఎత్తారు మీరంతా. సంవత్సరం నుంచి బోరేస్తున్నా, నీళ్లు పైకి రావట్లేదు. నువ్వు 9 ఏళ్ళ నుంచి చేస్తున్నావు, ఎప్పుడైనా పైకి వచ్చావా? కాలనీలో దోమలు ఎక్కువ పెరిగిపోయి డెంగ్యూ వస్తుంది. ఏం వస్తుంది డెంగ్యూ? అటు పక్కకి అటు పక్కకి. ఏమండి వర్షానికి మా ఇల్లు కారుతుంది. ఏమండి నా ఇల్లు బైకుతుందండి. మీరు ఇలాంటివన్నీ అయితే ఈవెంట్ దేగుతుంది. భయ్య ఇప్పుడు అర్థమైందా మన కాలనీ గందరగోళం అని ఎందుకు పెట్టామో? అంత పిస పిస బ్యాచ్ ఉన్నదా? దీన్నే పిచ్చ పిచ్చ బ్యాచ్ అంటామంటే నెక్స్ట్ బ్యాచ్ వస్తా చూడు. జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిట్టరో కరాబుంది లట్టురో కరాబుంది లట్టురో వాడించేక బట్టిలో జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి. ఎవడ్రా ఇక్కడ మేము లేకుండా కాలనీలో సెలబ్రేట్ చేస్తా అంటుంది? భయ్యా చెప్పు ఒకసారి, ఈసారి సెలబ్రేషన్స్ మయమే చేసేది. సెలబ్రేషన్ అంతా చేసేది మా బ్యాచే. ఎవరో ఏంటి ఏంటి ఎవరు ఏంటి? అటు చూడు రంబ ఓరసి మేనకాకి పెద్ద ఫ్యాన్ ఇవిడ. ఏ ఫీల్ అవుతున్నావా? ఫీలో పర్లేదు, ఫీలో పర్లేదు. నిన్న బాలీవుడ్ నుంచి కాల్ వచ్చింది తెలుసా? కాల్ వచ్చిందా? పాయ చేసుకుని తాగేసింది మేకకాలు. చూడడానికి ఇంతే ఉంది కానీ బొట్టు పెట్టుకుంటే బుట్ట బొమ్మ, గాజు చేసుకుంటే గాజు బొమ్మ, పొలంలో ఉంటే దిష్టి బొమ్మ. దేవుడా నీకు నా సంగతి తెలీదు, ఆడపులి ఇక్కడ. నువ్వు ఆడపులేమో, నేను ఏడున్న పులే. ఏ ఏంటి కౌంటర్లు వేస్తున్నావు? నిన్నే ఒక పెద్ద ప్రొడ్యూస్ వచ్చాడు, చెక్ ఇచ్చాడు. ఎంత ఎంత కాదు, చెక్ ఇచ్చాడు పెన్సిల్ బొమ్మలు వేసుకుంటుంది. పార్టీ చేయాలన్నా ఫంక్షన్ చేయాలన్నా మనకి గ్యాంగ్ ఉంది, మన గ్యాంగ్ ని పిలుద్దాం. ఏ గ్యాంగ్ వచ్చేసేయండి. అందమైన పాములు లేత మెరుపు తీగలు, అందమైన పాములు లేత మెరుపు తీగలు, అందమైన బామ్మలు అనే ముదిరిపోయిన బామ్మలు తీసుకొచ్చి. అసలు ఆ పాటలు ఒక్క లిరిక్ అయినా సరే కదా, మెరుపు తీగల ఇట్లా ఇటు పక్కన పరుపులు కుట్టుకునేది మెరుపు తీగ. ఇంకోటి లిరిక్ ఏంటి?
ఉంటే మాసిపోయే వెన్నెలంది అలాడి మాసిపోయినాయి మొత్తం. అర్థమైందమ్మా, కాలనీలో కుక్కలు ఎక్కువయ్యాయి అంటే కుక్కలు అని పిలిపించాను. అందరికి హ్యాపీ జర్నీరా. చూడండి, అబ్జర్వ్ చేస్తాం, మా అక్కకి ఎదురు తిరుగుతున్నారంట. వెస్ట్ గోదావరి లో ఉంది తనుకు, మా అక్క అంటే అందరికి ఒనుకు. హోటల్లో ఉంటది వాడా, మా అన్న అంటే అందరికి దడా. నీ లుంగి జారిపోతుంది చూడు. ఇవన్నీ కాదు, ఈసారి ఈ కాలనీ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ మేమే చేయబోతున్నాం. అది కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలిచి వాళ్ళ సమక్షంలో వాళ్ళ ద్వారా ఎంటర్టైన్ చేయబోతున్నాం. చేయబోతున్నారు, ఆల్రెడీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫోన్ చేస్తాం, వస్తున్నాం, మేము చేస్తున్నాం. హలో, మేము మాట్లాడే ముందు ఇప్పుడు నీ షర్టు చించితే కావాలంటే నా షర్టు చించుకో. నువ్వు నేను చెంచిన నా షర్ట్ అది. సోహెల్ అసోసియేషన్ తరపున ఈసారి ప్రెసిడెంట్ మావాడే అవుతాడు. ఈ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా మావే. ఇంగ్లీష్ చూడు, డ్రామా కంపెనీని పిలుద్దాం, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు, మీకు సపోర్ట్ చేస్తారు. చూద్దాం, చలో చూద్దాం. చలో బస్తీ మీద సవాల్, బస్తీకి ఎవడు రాడు, ఇక్కడే సవాల్ అంటే. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటి టైం అయిపోతుంది, ఇంకా అమ్మాయి ఇమానుయల్ గడ్ రాలేదు, నరేష్ గడ్ రాలేదు, ఈవెంట్ ఏమో ఫోన్లు ఏ ఫోన్లు, ఎక్కడ రే ఇమానుయల్ నరేష్. మేమంటే మా ఇంట్లో పడుకుంటాం కాబట్టి ఎప్పుడైనా లేచి వస్తాం. మమ్మల్ని ఎక్కడెక్కడో పడుకుంటారు కదా, అందుకే పెందలాడు వచ్చినట్టున్నారు. పక్కింటి పిల్లోడికి దయ్యం పట్టినట్టు నన్ను రమ్మంటారు. ఎందుకు? తమ ర్యాంకింగ్ అలాగే ఉంటది కదా, శుద్ర పూజలు చేసేవాళ్ళగా, శుద్ర పూజలు చేసేవాళ్ళగా. నేను వెళ్తే అసలు దయ్యం తగ్గించడం ఏంటి, అసలు సంబంధం ఏంటి? పిల్లోని ఇలా కూర్చోపెట్టి. నేనే పిల్లోండే? నువ్వే పిల్లోడు. ఇలాంటి కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు. కళ్ళు మూసుకో, కళ్ళు బాబు. అసలే టెన్షన్ లో ఉంటే మీరు ఈ కామెడీ లేస్తారండి. నువ్వు చేయక మమ్మల్ని చేయకుండా. ఈవెంట్ లోళ్ళు ఫోన్లు మీ ఫోన్లు ఒకటే ఓకే చెప్పాలా లేదా అర్థం కావట్లా. సూపర్ సూపర్ అని అలా కూడా చెప్పి అలా క్యాన్సిల్ చేసేస్తారు. మీతో కాదురా, అమ్మ రావాలి, అమ్మనే అడగండి. మీరు ఇటువంటి అవేమో నిన్ను బాబు అంటది, నువ్వేమో అమ్మ అంటావు, ఏదో నాకు అర్థమే కాదు. సంత పొద్దుల కాడ సంపంగిన బిల్లి అందగత్తిన చూడ జాబిల్లి వచ్చింది. ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. మా ఇందాక మీరు రానప్పుడు చాలా మాట్లాడాడమ్మా. ఇటు రైట్ అమ్మగారు. ఏం చెప్పావు? కామెడీ చేయట్లేదు. అది కాదు, నా మీద ఏదో వేసావు అది చెప్పు. మీరు హైట్ ఉండాలి, మీ మీద వెళ్ళాను నేను. డింగి చెక్క, డింగి చెక్క. ఏంటమ్మా ఎందుకు లేట్ అయింది? అదేంటి, నీకు ఫోన్ చేస్తుంటే మిస్డ్ కాల్స్ లో వెళ్తుంది, చూడు ఎన్ని కాల్స్ చేశాను. అది కాదమ్మా, నాకు ఈవెంట్ వాళ్ళు కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నారు. నాకు కూడా ఈవెంట్ వాళ్ళు కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నారు. నాది గందరగోళం కాలనీ అని చెప్పి అక్కడి నుంచి వస్తున్నాయి, నాకు ఫోన్ ఎక్కడికి వెళ్ళాలి? నాకు కూడా గందరగోళం కాలనీ నుంచి ఫోన్ వచ్చింది. అవునా? అవునా. Sorry, I was confused. అదే ఈవెంట్, మీది ఈవెంట్, రెండు ఈవెంట్లు, రెండు పేమెంట్లు. ఒకటి దీనికంటే నాదే బాగుందయ్యా, కావాలంటే 10 మంది నడిపిద్దాం.
వీళ్ళతో పెట్టుకుంటే మన పని అవ్వదు కానీ మనం అర్జెంట్ గా అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాటర్ ఏంటో డిసైడ్. కాదు ఈవెంట్ వాళ్ళు ఫోన్ చేయట్లేదా మీకు? సైలెంట్ లో పెట్టారు. హలో వచ్చేస్తున్నామండి. నాకు చేశారండి మీరు ఎత్తట్లేదండి. సరే ఈవెంట్కి వెళ్ళిపోతాం. మరి మన ఈవెంట్కి ఎప్పుడు వెళ్ళాలి? నేను రాలే. మళ్ళీ తిరిగాడు. మళ్ళీ తిరిగాడు. అయ్యో నేను వేరే ఊరు వచ్చా. గందరగోళంగా వచ్చా ఇప్పుడు. గందరగోళం కాలేజీకి వచ్చాము. నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు? హలో మాదే గందరగోళం అంటే మీది మాకంటే గందరగోళంగా ఉంది. ఎవరు నాకు ఫోన్ చేసింది? మీరేనా? yes సోహెల్ అసోసియేషన్ తరపున మేమే ఫోన్ చేశాం. కానీ నాకు ఫోన్ చేసింది వేరే వాళ్ళు కదా. మీకు ఫోన్ చేసింది నేనండి. హారిక ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేనే. ఆ వీళ్ళే నాకు ఫోన్ చేశారు. ఈవెంట్ ఇచ్చింది ఏళ్ళమ్మా? ఈవెంట్ ఇచ్చింది వీళ్ళు. మేము మీరు మా తరపునే ఇక్కడ సెలబ్రేషన్ చేయాలి. మీరు అక్కడ చేయకూడదు, ఇక్కడ చేయాలి. ఏమండి ఇలా మీరిద్దరు కొట్టుకుంటే ఎలా అండి? నేను కొడుకుంటా, నేను కొడుకుంటా. మరి మా దగ్గర గొడవ మిత్ర కొట్టుకోవాలి. అసలు ఇంతకీ వాళ్ళిద్దరండి సోహెలును హారిక. హలో మా వాడు సెలబ్రేషన్స్ పని మీద బయటకు వెళ్ళాడు. మా వాడు కథ వేరుంటది. అతనికి కథ ఉంటే కథ రాసింది. ఈవిడే వెళ్ళింది కథ రాయడానికి. వస్తుంది ఆవిడ కూడా. మీరిద్దరు గొడవ పడి మాకు చేయి మాకు చేయండి. ఎలాగ మీ ఊర్లో ఎవరన్నా ప్రెసిడెంట్ పెద్ద అయినా ఎవరో ఒకళ్ళు పిలిస్తే వాళ్ళు పిలిచే పని చేసి మాట్లాడాలి. ఒకడు ఉన్నాడు సల్మాన్ రాజ్. అయితే ఆయన్ని పిలవండి. సల్మాన్ ఇతనే సల్మాన్ రాజ్. ఏం చేస్తుంటారు ఆయన? కొరియోగ్రాఫర్. ఏంటి ఈయన కొరియోగ్రాఫరా? ఏమండి ఇటురండి గురువు గారు ఒకసారి ఇటురండి. ఆడియన్స్ కన్ఫ్యూజన్ ఉన్నారు ముక్కు చూసి. కొరియోగ్రాఫర్ అంటున్నారు. అసలు మీరు ఏ డాన్స్? కొరియోగ్రాఫీ కంటే ముందు ఒక బార్ లో వెయిటర్ గా చేస్తాం. బార్ లో వెయిటర్ గా చేసినప్పుడు వాళ్ళు ఓపెనర్స్ లేవు కదండి. వాళ్ళ దగ్గర లేనప్పుడు నా ముక్కు తీసేసి అందరికి బీర్లు సప్లై చేస్తాయి. సో చూసి ఇదే మూమెంట్ బాగుందని చెప్పి కొరియోగ్రాఫర్ చేస్తారు. మీరు ఏం వేస్తారు బాగా? సాయంత్రం పూట ఒక 90 బాగా వేస్తానండి. 90 వేస్తారు అది కాదండి, మీరు డాన్స్ లో ఏం బాగా వేస్తారు అని. ఈ 90 వేసిన తర్వాత ఏదైనా బాగా వేస్తాను. నాకు ఆస్కర్, నంది, ఫిలింఫేర్ ఇవన్నీ వచ్చాయండి. నాకు ఎప్పుడు వచ్చాయండి? రాత్రి కల్లోకి వచ్చాయండి. అంతేందుకు రీసెంట్ గా నేను ఒక ఓల్డ్ రికార్డ్ కూడా సాధించాను బేసికల్. అది ఎల్బీ నగర్ నుంచి లింగంపల్లి ఆర్టీసీ బస్ లో వెళ్తున్నాను. 1.5 అవర్ డాన్స్ చేస్తూనే ఉన్నాను. ఏం డాన్స్ సార్? బస్ లో బాగా ఫుల్ అయిపోయిందండి. బాగా గొప్పలు గొప్పలు ఉంటే దాని నాకు అవార్డు ఇచ్చారు. నేను బాగా వేస్తున్నాను వెనకాలడే వేరే స్టెప్ కోసం. ఎందుకు నన్ను ఎందుకు పిలిపించారు? ఏంటి ప్రాబ్లం? మేము అందరం శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున ఎంటర్టైన్ చేయడానికి వచ్చాం. నేను మీరు చేస్తారు ఏంటి ఎంటర్టైన్మెంట్? ఇదంతా కాదండి. ఒక్క నిమిషం అండి. అజమండి ఏం చేశారు? గోకున్నానండి. బేసికల్ నేను తల దూకోవాలనుకుంటే కనుక మంచిగా. మీకు విషయం తెలుసా? మా సార్కి తలుపు చేయదు. ఎందుకు? ముక్కు తీసేసి పడుకుంటాను బేసుకుని రాత్రి పూట. ఏమండి మ్యాటర్ ఏంటంటే, ఒకే కంపెనీ నుంచి వచ్చామండి ఇద్దరం. ఇద్దరు అడుగుతున్నారు ఈవెంట్ చేయమని. ఇప్పుడు ఎవరికి చేయాలనేది మీరు తెలిసి చెప్పండి. మా అసోసియేషన్ తరపున ఒక పర్ఫార్మెన్స్ చేయండి, అలాగే వాళ్ళ తరపున ఒక పర్ఫార్మెన్స్ చేయండి. అలా చేస్తూ ఉంటారు కదా, ఎవరి తరపున చేసేవి బాగుంటాయో వాళ్ళ సైడ్ వాళ్ళే ప్రెసిడెంట్ అయిపోతారు. ఈ సెలబ్రేషన్స్ కూడా వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే పేమెంట్ కూడా ఇస్తారు మాకు. అంతే కదా? ఓకే మీరు అందరూ హ్యాపీగా వెళ్ళి కూర్చోండి, మిగతా నేను చూసుకుంటాను. ఓకే సో ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీకి కొంతమంది స్పెషల్ గెస్టులు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. మ్యామ్ వెళ్ళే వాళ్ళు మన స్పెషల్ గెస్ట్లు. యాక్చువల్లీ మన ఈ ఎపిసోడ్ కి వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబాలకి దూరంగా వీళ్ళందరే ఒక ఫ్యామిలీ లాగా రెయిన్బో హోమ్స్ అనే ఒక ఇంట్లో పెరిగారు. మనం కూడా యాడ్ అయ్యి మనం అందరం ఒక పెద్ద ఫ్యామిలీగా ఉండబోతున్నాం వీళ్ళందరికి. అనాథ పిల్లలుగా అని చెప్పని అంటారు, కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ మన మల్లెమాల, మన ఫ్యామిలీ వీళ్ళందరూ. అందరికి మేము అందరం ఎప్పుడు ఉంటాము, ఎవరు లేరని చెప్పని అనుకోవద్దు, ఎప్పుడు కలుస్తానే ఉంటాము. సో మీ మాటల్లోనే. ఐఎమ్ శ్రావణి, స్టడింగ్ ఇన్ బిఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్. నేను మీకు రెయిన్బో హోమ్స్ అంటే ఏంటిదో చెప్తాను. రెయిన్బో హోమ్స్ లో వితౌట్ పేరెంట్, సింగిల్ పేరెంట్, ఇంకా స్లమ్ ఏరియా చిల్డ్రన్ ఉంటారు. రెయిన్బో హోమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇలాంటి పిల్లలకి ఎడ్యుకేషన్, షెల్టర్, న్యూట్రిషన్ ఇవన్నీ అందిస్తూ మమ్మల్ని డైలీ స్కూల్ కి పంపిస్తుంది. ఇంకా అన్నిట్లలో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది.
మై నేమ్ ఇస్ మహాలక్ష్మి. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th క్లాస్. మా హోమ్ లో పేరెంట్స్ లేని వాళ్ళు ఇంకా పేరెంట్స్ వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు. నాకు మా ఫాదర్ లేరు, మా మదర్ ఒక్కతే ఉంటుంది. చెల్లి తమ్ముడు ఉంటాడు. మాకు చిన్నప్పటి నుంచి ఏం తెలియకుండా ఉన్న మా మమ్మీ చాలా కష్టపడి మమ్మల్ని రెయిన్బో హోమ్లో జాయిన్ చేసింది. కానీ రెయిన్బో హోమ్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నా నేను. ఇంకా మా చెల్లి మా తమ్ముడు కూడా ఇంకా బాగున్నారు. నేను ఇంకా మంచిగా చదువుకొని రెయిన్బో హోమ్లో ఇంకా మంచిగా ఉండి మా మమ్మీని హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటున్నా. మై నేమ్ ఇస్ ఉషా. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. నేను రెయిన్బో హోమ్కి 6 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఉంటున్నాను. చిన్న ఉన్నప్పుడు మా అమ్మని మా నాన్న తాగి వచ్చి కొట్టేవాడు, అలా చాలా హింసించేవాడు. మా అమ్మ తట్టుకోలేక కిరోసిన్ పోసుకొని చనిపోయింది. తర్వాత 3rd క్లాస్లో మా నాన్న తాగి తాగి అలానే చనిపోయాడు. నా పేరు లావణ్య, నేను 7th క్లాస్ చదువుతున్నా. మా హోమ్వర్ నన్ను చాలా మంచిగా చూసుకుంటారు, ఎప్పుడు ఏడిపియరు, నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. వేరేం కంగారు పడద్దు, మీ అందరికీ వాళ్ళ నుంచి సుధీర్తో పాటు చాలా మంది అన్నయ్యలు ఉన్నారు, చాలా మంది అక్కలు ఉన్నారు, అమ్మ ఉన్నది, మా ఫ్యామిలీ అంతా ఉన్నది మీకోసం. మీ అందరికి ఈ రోజు ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తాం మీ అందరిని ఖచ్చితంగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఫ్యామిలీ లాగే, అందరూ అన్నయ్యలు అక్కయ్యలు. మీకు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా కావాలంటే మా నంబర్లు కూడా తీసుకెళ్ళండి, ఏం కావాలన్నా మాకు ఫోన్ చేస్తూ ఉండండి. ఓకేనా? మీరు కాదా మా అనాథ పిల్లలు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైతే వదిలేశారో వాళ్ళు అనాథలు, మీరు ఎప్పటికీ కాదు, మీరు ఎప్పటికీ అలా ఫీల్ అవద్దు. ఓకేనా? మీరందరూ ఎప్పుడు హ్యాపీగానే ఉంటారని నాకు అర్థమైపోయింది. మా ప్రోగ్రామ్స్ కూడా చూస్తారని చెప్పి మాకు అర్థమైంది, ఇంకా హ్యాపీగా ఉంటారని అర్థమైంది. ఈ రోజు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏడుస్తుందా? ఇగో ఈడు చూడు, ఇగో ఈడు చూడు, డాన్స్ చేద్దాం ఇప్పుడు మనం అందరం. ఏ అందరం డాన్స్ చేద్దామా? ఓకే అమ్మా, రెడీ 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 రెడీ. సై అంటే సై అంటూ సై అటకే తయ్యం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెయిన్బో హోమ్స్ కి నిజంగా చాలా చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక హోమ్ నడుపుతున్న వాళ్ళు తన సొంత పిల్లల్లా చూసుకుంటూ ఎడ్యుకేషన్, ఇటు పక్క వీళ్ళకి ఉన్నటువంటి ప్యాషన్ ని కూడా వాళ్ళు తీసుకుని చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా గ్రేట్ అది. సో రెయిన్బో హోమ్స్ కి మనస్ఫూర్తిగా నా ఒక విషెస్ తెలుపు చేస్తున్నాను. ఈ పిల్లలైతే వా, చాలా 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 బాగా చేశారు ఈ డాన్స్ అయితే మాత్రం. లైఫ్ లో ఎప్పుడైనా ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు మీ హోమ్ లో మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు, మీరు కలిసిన ప్రతి ఒక్కరిని అదే ప్రేమతో చూడండి, ప్రేమని ఇంకా 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 స్ప్రెడ్ చేయండి. చూడండి, మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి డాన్స్ తోనే మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు మా వంతు ఇవాళ మీరందరూ మాతో పాటు ఇక్కడ ఉండి ఇక్కడే కూర్చొని లైవ్ గా మేము చేసే పర్ఫార్మెన్స్ అన్ని చూస్తూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఇట్స్ అవర్ విష్. ఓకే, సో ప్లీజ్ కమ్ విత్ మీ.